హలో, నేను మిస్ యశ్రావ్. బాపట్ల జిల్లా, అక్కడ ఎవరెవరు పోటీ చేయబోతున్నారు లోక్సభకి, అలాగే అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి సినారియా ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఆంధ్రప్రదేశ్లో ప్రతి లోక్సభ స్థానాన్ని ఒక జిల్లాగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు బాపట్ల జిల్లా కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా, బాపట్ల లోక్సభ స్థానం కూడా. బాపట్ల లోక్సభ స్థానం ఎస్సీ, అక్కడ నందిగం సురేష్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా ఆయనకే అక్కడ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఉండవల్లి శ్రీదేవి ఇటీవల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తాడికొండ ఎమ్మెల్యే ఆమె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆమె ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. సో బాపట్ల నుంచి ఆమె లోక్సభ స్థానానికి పోటీ చేసిన అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే తెలుగుదేశం పార్టీలో జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నందిగం సురేష్, తెలుగుదేశం పార్టీ నుంచి ఉండవల్లి శ్రీదేవి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక బాపట్ల లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలు కనుక తీసుకుంటే, ఇక్కడ బాపట్ల జిల్లా అలాగే లోక్సభ స్థానం కూడా, ఇక్కడ అభ్యర్థులు కనుక తీసుకుంటే అసెంబ్లీల వారీగా తీసుకుంటే వేమూరు, రేపల్లె, బాపట్ల, పచ్చూరు, అద్దంకి, చీరాల, సొంతనదులపాడు, ఇవి అసెంబ్లీ స్థానాలు. ఈ అసెంబ్లీ స్థానాల్లో ఎవరు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 4 జాబితాలను వెల్లడించింది, ఇంకా మరొక జాబితా కూడా సిద్ధమవుతుంది. తెలుగుదేశం పార్టీ మాత్రం సిట్టింగ్లకి అందరికీ టికెట్లు ఇవ్వబోతోంది. ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పారు, మరికొంతమంది ఇన్ఛార్జీలు కూడా టికెట్లకు సంబంధించి అనౌన్స్మెంట్ కూడా చేశారు చంద్రబాబు నాయుడు. ఇలాంటి పరిస్థితుల్లో బాపట్ల లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్న అవకాశం ఉంది? వేమూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ, వేమూరు అసెంబ్లీ స్థానం, అక్కడ వరికోటి అశోక్ బాబుని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి నిలుపుకుపోతుంది. అక్కడ మేరుగు నాగార్జున ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే. సో ఈ మేరుగు నాగార్జునని సో ఈ మేరుగు నాగార్జునని ఇప్పుడు ఇక్కడ నుంచి వేమూరు నుంచి సంతనోతులపాడుకి తీసుకొచ్చారు. సో సంతనోతులపాడుకి మేరుగు నాగార్జున తీసుకొచ్చారు కాబట్టి అక్కడ వరికుటి అశోక్ బాబుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, ఆయన్ని ఇన్ఛార్జిగా నియమించింది. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఆయన ఫిక్స్ తెలుగుదేశం పార్టీ నుంచి వేమూరు నుంచి పోటీ చేయబోతున్నారు ఈసారి కూడా. ఇక రేపల్లె, రేపల్లె నుంచి మనం తీసుకుంటే ఈపురి గణేష్, ఈపురి గణేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి ఇక్కడ సమన్వయకర్తగా నియమించారు కాబట్టి ఆయన అభ్యర్థి అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మోపిదేవి వెంకటరమణ, రేపల్లె అనగానే గుర్తొచ్చేది మోపిదేవి వెంకటరమణ పేరు, మాజీ మంత్రి, అలాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డితోటి జైలుకి వెళ్ళినటువంటి లీడర్ కూడా. ఆయనకి రాజ్యసభ ఇచ్చారు, ఆయన రాజ్యసభ గడువు కూడా ముగిపోతుంది. అయితే రేపల నుంచి ఆయన్ని పోటీ చేపించే అవకాశం ఉందా అని అంటే, తాజాగా వెల్లడించినటువంటి ఈపురి గణేష్ పేరును కనుక చూస్తే మోపిదేవి వెంకటరమణ ఈసారి అసెంబ్లీ ఎన్నికల సీన్లో ఉండేటువంటి అవకాశం లేదని తెలుస్తుంది. అందుకే ఈసారి ఈపురి గణేష్కి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం. ఒకవేళ చివరి నిమిషంలో అవసరమైతే అప్పుడు మోపిదేవిని రంగంలోకి దింపే అవకాశం ఉంది మోపిదేవి వెంకటరమణని. ఇప్పటికైతే ఈపురి గణేష్ రేపల నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి అనగానే సత్యప్రసాద్ పక్క, ఇక్కడ సెకండ్ ఆప్షన్ కూడా లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి అనగానే సత్యప్రసాద్ రేపల నుంచి ఆయన పోటీలో దిగబోతున్నారు. ఇక బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కోన రాకపోతే డిప్యూటీ స్పీకర్, ఆయన ఈసారి ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి వేగేసిన నరేంద్ర వర్మ, ఆయన పేరు కన్ఫామ్ అయిపోయింది, ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. బాపట్ల అసెంబ్లీ నుంచి కోన రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికైతే ఆయనకి తాడేపల్లి క్యాంప్ హౌస్ నుంచి ఫోన్ అయితే రాలేదు కాబట్టి కోన రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాపట్ల నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా పర్చూరు ఆమంచి కృష్ణమోహన్ అక్కడ సమన్వయకర్తగా ఉన్నారు పర్చూరుకి. గతంలో ఆయన చీరాల ఉన్నారు, చీరాల నుంచి ఆయన్ని పర్చూరుకు మార్చారు. ప్రస్తుతం ఆయన పర్చూరు సమన్వయకర్తగా ఉన్నారు ఆయన. సో ఈసారి ఆయన పర్చూరు నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. సో పర్చూరు ఆయన ఒక రకంగా రోసయ్య శిష్యునిగా, అలాగే దగ్గుబడి వెంకటేశ్వరరావు అనుచరునిగా పర్చూరు నుంచి ఆయనకి కొంత అవకాశం
ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. అందుకే ఆయన పచ్చుడికి ఫిక్స్ చేశారు. ఇక ఏలూరి సాంబశివరావు ఈయన రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు పచ్చూరు నుంచి. మూడోసారి హ్యాట్రిక్ కొట్టడానికి ఆయన సిద్ధమవుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఈసారి కూడా ఆయనే పోటీ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. అద్దంకి నుంచి పనెం హనిమిరెడ్డిని ఇటీవల కాలంలోనే నియమించడం జరిగింది. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ని ఢీ కొట్టేటువంటి క్యాండిడేట్ ఎవరు అనే దాని మీద రకరకాల సర్వేలు చేయించుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరకు హనుమిరెడ్డికి అక్కడ అవకాశం ఇచ్చింది. వాస్తవంగా అద్దంకి నియోజకవర్గం ఇప్పుడు కూడా గొట్టిపాటి కరణం మధ్య వారు ఉండేది అక్కడ. కానీ ఈసారి హనుమిరెడ్డి సామాజిక వర్గాన్ని వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది. బట్ హనుమిరెడ్డి మినహా అక్కడ ఆప్షన్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అందుకే హనుమిరెడ్డిని అద్దంకి అసెంబ్లీ స్థానం నుంచి సమన్వయకర్తగా అనౌన్స్ చేసింది. అక్కడి నుంచి గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి రంగంలోకి దిగబోతున్నారు. ఆయన ఇప్పటికే దూకుడుగా ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీలో తిరుగులేనటువంటి లీడర్గా ఆయన ఎదుగుతూ ఉన్నారు అద్దంకి నుంచి. ఇక చీరాల కరణం వెంకటేష్, కరణం బలరాం కుమారుడు ఆయన సమన్వయకర్తగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలోనే అనౌన్స్ చేసింది. కానీ ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా పబ్లిక్లోకి వెళ్ళలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో చివరి నిమిషంలో ఆయన పేరుని మార్చేటువంటి అవకాశం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తాజాగా జరుగుతున్నటువంటి చర్చ. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆమంచి స్వాములు ఇటీవల కాలంలోనే జనసేన పార్టీలో జాయిన్ అయ్యాడు. సో జనసేనకి చీరాల నుంచి అవకాశం వస్తుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ సీట్ ఇది చీరాల. అందుకే బహుశా ఆమంచి స్వాములకి కాకుండా జనసేనకి కాకుండా అక్కడి నుంచి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒకరిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం. లేదా అక్కడ పద్మశాలీలు ఎక్కువగా ఉంటారు అక్కడ. సో పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థికి ఇచ్చేటువంటి అవకాశం చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ. ప్రస్తుతానికైతే ఆమంచి స్వాములు జనసేన నుంచి పనిచేస్తున్నారు. అయినప్పటికీ ఒకవేళ దర్శి కనుక జనసేనకి ఇవ్వకపోతే చీరాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఆమంచి స్వాములకి అవకాశం లభిస్తుంది. లేదంటే వాస్తవంగా చీరాల సామాజిక వర్గాల పరంగా చూస్తే కనుక యాదవ్ సామాజిక వర్గం పద్మశాలి చాలా బలంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పోతుల సునీత తెలుగుదేశం పార్టీలో గతంలో ఉండేవాళ్ళు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. మళ్ళీ ఒకవేళ కనుక వస్తే పోతుల సునీతకు కూడా అవకాశం ఉంది. సో పోతుల సునీతకు కూడా అవకాశం ఉంది. సో ఇక్కడ ఇన్ని రకాల ఆప్షన్స్ తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. సో ఆమంచి స్వాములు ప్రస్తుతం జనసేన పార్టీ ఉన్నప్పటికి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. పొత్తుల్లో కనుక జనసేనకు వెళ్తే ఓకే, అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ మాత్రం రకరకాల ఈక్వేషన్స్ తోటి చర్చలు అయితే నడుపుతూ ఉంది. సో కరణం వెంకటేష్ చివరి నిమిషంలో మారేటువంటి అవకాశం కూడా ఉంది. ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, లేదా కరణం బలరాం ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో మళ్ళీ టచ్లోకి వెళ్ళారనేటువంటిది కూడా వినిపిస్తుంది. ఒకవేళ కరణం బలరాం తెలుగుదేశం పార్టీలో చేరితే అప్పుడు ఈక్వేషన్స్ కూడా మారేటువంటి అవకాశం ఉంది. ఇక సంతనతులపాడు ఇది ఎస్సీ కాన్స్టిట్యూన్సీ మేరుగా నాగార్జున, ఆయన వేమూరు నుంచి సంతనతులపాడుకి మేరుగా నాగార్జున్ను తీసుకొచ్చారు. సో సంతనతులపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మేరుగా నాగార్జున్ను నియమించారు. నియమించిన తర్వాత ఆయన సంతనతులపాడు వెళ్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉండేటువంటి లోకల్ లీడర్లు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఆయనకు కోఆపరేట్ చేయట్లేదు అనేది తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో అందుతున్నటువంటి సమాచారం. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కూడా ఫిర్యాదులు ఉన్నాయి. సో అక్కడ ఉండేటువంటి ద్వితీయ శ్రేయ్ కానీ లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ కోఆపరేషన్ లేకుండా మేరుగు నాగార్జున అక్కడ ఈసారి ఎన్నిక చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డికి కూడా అక్కడ ఉండేటువంటి క్షేత్రస్థాయిలో సమస్యలు ఏమున్నాయనే దాని మీద ఒక నివేదిక కూడా తాజాగా మేరుగు నాగార్జున జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద మాత్రం ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది సిట్టింగ్ ఎమ్మెల్యే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతనతులు పాటించి సుధాకర్ని మార్చేయాలి సిట్టింగ్ ఎమ్మెల్యేని అనేది నిర్ధారించుకున్నారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా. సో సుధాకర్ మాత్రం మేరుగు నాగార్జున కోఆపరేట్ చేయట్లేదు అనేటువంటి కంప్లైంట్స్ కూడా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాయి. ఆ క్రమంలో సుధాకర్కి కంప్లీట్గా డోర్స్ క్లోజ్ అయిపోయాయి. తాడేపల్లి డోర్స్ అయితే కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఆయన అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటి ఆరోపణలు అనేకం ఉన్నాయి. త్వరలోనే తెలుగుదేశం పార్టీ ఒక చార్జ్షీట్ని కూడా ఆయన మీద రిలీజ్ చేయబోతుంది సుధాకర్ మీద. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పక్కన పెట్టేసింది, ఓడిపోయేటువంటి అభ్యర్థిగా ఆయన గుర్తించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన స్థానంలో మేరుగు నాగార్జున్ని సొంతమతులు పడుకుని నియమించడం జరిగింది. కానీ నాయకత్వాన్ని కలుపుకోలేని పరిస్థితుల్లో నాగార్జున ఉన్నారు. కేడర్ కూడా కలిసి రావట్లేదు ఆయనకి. దీంతో అక్కడ పరిస్థితి మరొకసారి మార్చేటువంటి అవకాశాన్ని మరోసారి పునరాలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడేటువంటి ఆలోచన కూడా ఉంది. ఇక విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా ఆయనే బరిలోకి దిగేటువంటి అవకాశం ఉంది సంతనోతుల పడులు. కాబట్టి ఈ సంతనోతుల పడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఖచ్చితంగా అక్కడ ఓడిపోయేటువంటి అవకాశం ఉంది అనేది కూడా తాజా సర్వేలు సారాంశం కూడా అదే ఉంది. ఇప్పటికే రకరకాల రూపాల్లో జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేయించుకుంటున్నారు. ఒక పక్క ఐపాక్ ద్వారా, ఇంకో పక్క నిఘా వర్గాల ద్వారా, మరొక పక్క తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఉండేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీమ్ తోటి కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇన్ని సర్వేలు చేయించుకుంటున్నప్పటికి కూడా సంతనోతుల పాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం లేదు. దానికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ చేసినటువంటి కొన్ని అక్రమాలు, అవినీతిపరమైనటువంటి అంశాలు అనేది ఆల్రెడీ ధనంజయ రెడ్డి దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ని ఆల్రెడీ ఆయనకి చెప్పినట్టు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఓడిపోయేటువంటి సీటుగా సంతనోతుల పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. అందుకే మేరుగు నాగార్జున అక్కడికి తీసుకొచ్చి బలమైనటువంటి అభ్యర్థిగా ఆ పార్టీ భావిస్తుంది. ఈసారి గట్టి పోటీ ఇవ్వడానికి మేరుగు నాగార్జున మాత్రమే సరైనటువంటి అభ్యర్థి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి బరిలోకి దింపుతుంది. రాబోయేటువంటి రోజుల్లో అక్కడ ఉండేటువంటి క్యాడర్ తోటి, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే తోటి, మేరుగు నాగార్జున తోటి కలిపి ఒక మీటింగ్ కూడా త్వరలోనే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ కట్ ఆదేశాలు కూడా జారీ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇది బాపట్ల లోక్సభ పరిధిలో ఉండేటువంటి ఒక సినారియో. అయితే బాపట్ల లోక్సభ స్థానానికి ఉండవల్ల శ్రీదేవి పేరు వినిపిస్తున్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో కొత్త అభ్యర్థిని రంగంలో దింపేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అప్పుడు కొన్ని మార్పులు అయితే జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో తెలుగుదేశం పార్టీ బాపట్ల లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాల్లో చాలా క్లియర్గా అభ్యర్థుల్ని అక్కడ నియమించింది. ఒకటి ఒక చోట తప్ప, ఒక చీరాల తప్ప మిగతా చోట చాలా క్లారిటీగా ఉంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రేపల్లెలో ఒక డౌట్ ఉంది, అలాగే రేపల్లెతో పాటు చీరాల్లో కూడా ఒక డౌట్ ఉంది. చివరి నిమిషంలో మార్చేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 4 విడతలుగా సర్వేలు చేయించుకున్నారు. 4 విడతల సర్వేల్లో వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా అభ్యర్థులను మార్పు చేయడం జరిగింది. అయితే ఫైనల్ సర్వే చేస్తున్నారు. అభ్యర్థులను మార్చిన తర్వాత ఆయా కాన్స్టిట్యూన్సీల్లో ఆ అభ్యర్థుల యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనే దాని మీద మరొక సర్వే కూడా చేపిస్తూ ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందుగా ఒక సర్వే, వచ్చిన తర్వాత మరొక సర్వే చేయించేటువంటి అవకాశం ఉంది. చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చేదానికి కూడా అవకాశం ఉంది. కొత్తగా నియమించినటువంటి వాళ్ళని కూడా మార్చి మళ్ళీ పాత వాళ్ళని కూడా కొన్ని చోట్ల నియమించేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు తాజాగా చేస్తున్నటువంటి సర్వేలను బేరేజ్ వేసుకొని పాత అభ్యర్థుల మీద లేదా కొత్తగా నియమించినటువంటి వాళ్ళు మేలవుతారా అనే దాని మీద ఒక కంక్లూజన్కి రావడానికి జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా గుమ్మనంగా ఉంది. అభ్యర్థులని ఆల్రెడీ ఫిక్స్ చేసేసుకుంది, అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. త్వరలోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. బాపట్ల లోక్సభ పరిధిలో ఉండేటువంటి సినారియో ఇప్పటి వరకు ఉన్నటువంటి దాని ప్రకారం ఇలా ఉంది. సో దీని మీద ఇది విశ్లేషణ. సో చిన్న చిన్న మార్పులు తప్ప యాజ్టీస్గా ఈ పేర్లే వీళ్ళే వచ్చే ఎన్నికల్లో బరిలో నిల్చుండేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.